హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏపీ పాలిసెట్ 2021 ఏపీ పాలిసెట్ 2021 బ్యాచ్ అందరూ పాలిటెక్నికల్ అప్లై చేశారు. అప్లై చేయడం వరకు అయితే అంతా బాగానే ఉంది, కానీ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఒక అప్లికేషన్ ఫామ్ కానీ హాల్ టికెట్ కానీ ఏది జనరేట్ అవ్వలేదండి. ఈ పాలిటెక్నిక్ అప్లై చేసిన అభ్యర్థి అందరూ చాలా డైలమాలు ఉన్నారు. వాళ్ళకి హాల్ టికెట్ ఎలా జనరేట్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు, ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. అప్లై చేసిన అభ్యర్థులు మొబైల్ నెంబర్తో స్టేటస్ చూసుకుంటే వాళ్ళకి, డియర్ క్యాండిడేట్ ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ హెచ్ఎల్సీ సెంటర్ విత్ 10th మార్క్స్ మేము ఒరిజినల్ మార్క్స్ మేమోతో కాంటాక్ట్ చేయమని చెప్పిందండి. అంటే హెచ్ఎల్సీ అంటే ఏంటి? హెచ్ఎల్సీ అంటే హెల్ప్ లైన్ సెంటర్. పాలిటెక్నిక్ సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ టు నియరెస్ట్గా మీ ప్లేస్కి దగ్గరలో ఉన్న నియరెస్ట్ సెంటర్కి మీ యొక్క 10th మార్క్స్ మేము సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి మీరు అక్కడ చూపిస్తే మీకు పాలిటెక్నిక్ యొక్క హాల్ టికెట్ ఇస్తారండి. ఇప్పుడు మన ఏపీకి సంబంధించిన నియరెస్ట్ పాలిటెక్నిక్ సెంటర్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని యొక్క లిస్ట్ చూపిస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఎవరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం ఎక్కడ ఉన్నాయో, మొత్తం మీకు ఏ సెంటర్ నియరెస్ట్గా ఉందో ఆ సెంటర్కి వెళ్ళి మీరు 10th మాక్సిమం వాళ్ళకి సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేస్తారండి. మీరు 10th పాస్ అయ్యారో లేదో చూసుకొని మీకు వాళ్ళ యొక్క హాల్ పాలిటెక్నిక్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మీకు ఇస్తారు. మీరు దాంతో మీరు ఎగ్జామ్ రాయించండి. అప్లై చేసిన అభ్యర్థులంతా వీలైనంత త్వరగా మీ స్కూల్స్కి వెళ్ళి 10th మార్క్స్ మేము తీసుకొని ఒరిజినల్ దాన్ని తీసుకెళ్ళి నియరెస్ట్ హెచ్ఎల్సీ సెంటర్కి వెళ్ళి దాన్ని సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేయించుకొని మీ హాల్ టికెట్ తెచ్చుకుంటారని చెప్పినానండి. ఈ యొక్క వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు సపోర్ట్ చేసినట్టుంటారో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.